నేను రాను, నాకు గుదిరది అంటే ఈయనే ముచ్చట లేదు. ఎట్లయినా రావాలి అంతే. ఎవరు రావాలి, ఎవరిని పిలుస్తున్నావు? ఇంకెవరు? నిన్నే. నువ్వు రానంటే పెద్ద కథే ఉంటది. ఇగో ఇన్నద్దులు ఏదో పిల్ల పట్టణంలో పని చేస్తుంది, ఆర్తలు చదువుతుంది, పని తీర్తలేదు కావచ్చు అనుకున్నా. కానీ ఇవాళ ముచ్చట చెప్పదు నాకు. నువ్వు ఎట్లయినా రావాలి, ఏం కావాలో చెప్పు, పంపిస్తా. ఏం పంపిస్తావు? ఏడికి రావాలి? లారంటే లారీ, బస్ అంటే బస్సు, కారు అంటే కారు, లేకుంటే ట్రాక్టర్ అంటే ట్రాక్టర్. ఏది కావాలో చెప్పు, అది పంపిస్తా హైదరాబాద్ కు. నువ్వు రా. ఏంది, నాకు పట్టణంలో పండగ లేదా? నీటికి నేను ఎందుకు రావాలి? ఓ కొడుక, ఎందుకు రావాలనే కాడికి వచ్చిందా కథ? అబ్బా నీ వ్యవహారం, నువ్వు అట్లా అంటే నేనేం కావాలి చెప్పు. ఏహే, సంక్రాంతి పండగ నువ్వు ఒక్కడే చేస్తున్నావా ఏంది? నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టుడే పెద్ద పండుగ. ఇగో నువ్వు ఊళ్ళో కట్టే ఊరంతా తోరణాలు కట్టించి డప్పు సప్పులతో ధూమ్ ధాముగా నా ఇంటికి తోలుకొని పోతా నిన్ను. గవి నాకెందుకయ్యా, నేనేమైనా అడిగినా బ్యాట సప్పులు పెట్టు అని. ఊకుగా వెళ్తానో కానీ ఆ పిల్ల నీ మాటే కాదని చెప్తలేదని నాకు ఇల్వే ఇస్తలేదు. ఇగో నువ్వు ఊళ్ళో కట్టినావు అనుకో, వాళ్ళ నోర్లని మూతలు పడతాయి. ఈ పండుకు నా ఆకిట్లా నువ్వే ముగ్గేయాలే. నీ ఇంటి ముందు ముగ్గేనికి నేను రావాలనా? అయినా నేను రావాలనా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేస్తావా? నీకు నువ్వే డిసైడ్ అవుతావా అనవర్తివి. మరి ఎప్పటికీ నీ మాట అయినన్నా, నా మాట ఇన్నావా నువ్వు? ఇగో నువ్వు ఊళ్ళో కట్టే సిరిసిల అంగట్లకి వెళ్ళి కొత్త చీర కొనుక్కట్టా, లేదంటే పోషం పనికి వెళ్ళి పట్టు చీర తెప్పిస్తా. అంటే నువ్వు పెట్టే చీరలకి ఆశ పడి వస్తానీగా. మరి చీరలు కాకపోతే బంగారం కొని అన్న. ఎన్ని తులాలు కావాలి చెప్పు. ఆగు, ఇప్పుడే ఫోన్ చెప్తాను. ఇగో మా బుజ్జికి ఒకటి బంగారు వడ్డానని చెయ్యి. ఇక అట్లనే రవాణ నెక్లెస్ కూడా చెయ్యి. తులానికి రూపాయి ఎక్కువ తీసుకున్నామా అయితే నువ్వు మంచిగా చెయ్యి. నీ అకౌంట్ నంబర్ చెప్పు, ఇప్పుడే పైసలు పంపిస్తా. సరేనా? ఇట్లా మాటలు చెప్పే బొక్క బోర్ల పడతా ఊర్లే. ఇగో ఈ తాప కనుక నువ్వు రాకుంటే, ఇక నేను చెప్పాను ఏం చేస్తావు నాకే తెలియదు. వెనక సీట్ నువ్వు బాధపడద్దు గంతే. ఏం చేస్తావు? ఆహా, ఏం చేస్తావు అంటున్నా. ఏం చేస్తావు, ఏం చేస్తావు అంటాను. ఇగో కోళ్ళ పందాలు ఆడతా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. సారు సడన్ కోళ్ళ పందాలు ఆడతాను అని చెప్తా, పోలీసు వాళ్ళు వస్తారు పట్టుకొని పోతారు. వస్తే పండగ పూట పట్టుకోతారు, స్టేషన్ లో పెడతారు. నన్ను పోలీసు వాళ్ళు పట్టుకపోయి స్టేషన్ లో ఎత్తే అటుకనే ఉంటానా? నేను చెప్పేది చెప్తా కదా. ఇగో సారు, ఇగో మా బుజ్జే నన్ను కోళ్ళ పందాలు ఆడమని చెప్పింది, కోళ్ళ పందాలు ఆడమని 100,000 రూపాయలు పంపిందని చెప్తా నేను. ఓ నీ పాపం పాడుగాను, ఇంతదాకా వచ్చిందా కథ? నేను చెప్తాను కదా, నువ్వు రాకుంటే కథ పెద్దగానే అవుతుందని. మందంతా పండుగ పబ్బాలకు ఊళ్ళకి కట్టలేదా? నీకే తీర్చలేదా పని? అత్తే ఏమైతుంది? అరే నా ఇంటికి నేను పోతా, ఒకటే రారా అని అడుగుతావేంది? ఏం పని పట్టలేదు అనుకున్నావు నాకు నీ లెక్క? అగా చూసినావా ఎట్లా మాట్లాడుతుందో. నాకేరికే ఆ చంద్రావులు పద్మ నీకు బాగా నూరిపోతారు గాని నువ్వు నేను చెప్తే తినకుంటే అయినావు. పుత్తగా అలాని బద్నాం చేయకు. ఆయన వాళ్ళిద్దరికి తెలిసిందే అనుకో, చెరువులా బుడుగు బుడుగు అని ముంచుతారు. లేకుంటే ఏంది, ఎంతగానో బట్లాడాలి. ఇగో ప్రేమ ఉన్న కన్నే ఇల్లు ఉంటది. నువ్వు ఇట్లా వినవు గాని నేనే పట్నం అత్తా. పట్నమేరా, ఏడికి పోతావా? నీ ఇష్టం, లేదంటే మనవలనే కూర్చుంటా అంటే పోయి కూసపో, ఇక నీ ఇష్టం. నువ్వు ఎన్ని చెప్పిననే అయినా ఆఫీస్ కాడికి వచ్చి నిరాధించ చేసానని నువ్వు వదులుకొని పోతా. ఇదే నా శపథం, ఇదే సాధారణ శాసనం.